Hi friends, welcome to my channel Nishita Rocks. ఈ రోజు పండు మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సీజన్ లో పండు మిరపకాయలు బాగా దొరుకుతాయి కదా, సరైన కొలతల్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ గా పండు మిరపకాయల్ని నేను 1/2 kg తీసుకున్నాను. కడిగి ఆరబెట్టుకోవాలి. అవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో 1 కప్ salt అండి, గల్లుప్పు తీసుకున్నాను. అది వేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. అది ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం కచ్చపచ్చగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక pan లో 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు వేయించుకోవాలండి. డ్రైగా ఫ్రై చేసుకోవాలి. कलर कोंचम चेंज अव्वाली अप्पुडु आपेसुकोनी इप्पुडु नेनु कोंचम ओक 5 टू 6 एल्लुलपायल्नी इट्ला कच्चपच्चगा मिक्सी चेसानु. इप्पुडु इदेमो मनं मेंतुलु आवालु पोडि अन्नमाट कलिपि चेसुकोवच्चु. इप्पुडु ई पंडु मिरपकायलो मनं 25 ग्राम्स चिंतपंडु अंडि, अंटे पाव किलोलो हाफ अन्नमाट. अदेसी कोंच सेपु नानबेट्टुकोनी मल्ली ओकसारी मिक्सी चेसुकोवाली. इप्पुडु मिक्सी चेसेटप्पुडु नेनु 1 स्पून पसुपु कूडा वेसुकुन्नानु. इप्पुडु चिंतपंडु अन्नी बागा कलिसिपोयिनायि चूस्तुन्नारु कदा. दीनिलो मनं चेसुकुन्न पोडि इंका वेल्लुलिपाय इट्ला कच्चपच्चगा ग्रैंड चेसुकुन्नानु कदा, अदि అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక pan పెట్టుకోవాలండి తాలింపు కోసం. అది హీట్ అయ్యే లోపల ఒక 5 టు 6 వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు pan లో ఒక 5 టు 6 స్పూన్స్ ఆయిల్ అండి, మనకి పచ్చడికి ఎక్కువనే పడతది ఆయిల్. ఆయిల్ వేడైనాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయని యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ ఏగినాక తర్వాత మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు అన్ని యాడ్ చేసుకోవాలి. మనకు సరిపడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నా చాలండి. చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అవుతుంది. ఇవి మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ లో అయినాక లాస్ట్ కి కరివేపాకు వేసుకొని మనం తాలింపు యాడ్ చేసుకోవచ్చు పచ్చళ్ళు. అంతే అండి, ఎంతో ఈజీగా పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిషిత రాక్స్.